విజయనగరం జిల్లా కోమరేడ మండలంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్. శివుని గ్రామంలో మూడు ఇళ్లలో చోరీ చేసి సుమారు 100,000 రూపాయలు విలువ చేసే నగదు బంగారం అపహరణ. పార్వతీపురం రాయగడ హైవేపై ఆగి ఉన్న లారీలు అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్ల వద్ద నుండి 3,000 నగదు చోరీ. ఒక లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గుంటూరు నుంచి వచ్చా, లోడింగ్ వేసుకొని వచ్చాం. ఇక్కడ అన్లోడ్ అయ్యి బెండ పార్కింగ్ పెట్టుకుంది. రాత్రి 12:30 వచ్చి టైర్లు బండి చుట్టూ తిరుగుతుంటే మోతకి నేను లేసా, నిదర్లు వేసి కిటికీ రెక్క తీయించి చూసా వాళ్ళు వంగి వంగి దాక్కొని వెళ్తున్నారు. ఏ ఎవరు ఎవరు అని పెద్దగా అరుసా, దొంగ 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 అని. నేను బండిలో నేను అక్కడనే ఉంది, బండిలో మా డ్రైవర్ కూడా లేడు. దొంగ దొంగని గట్టిగా అరిసేసరికి వాళ్ళు నన్ను అరుస్తున్నానని చెప్పి రాయిబెట్టి నా మొహం మీద కొట్టారు. అదండి జరిగింది. బండి బీడింగ్ అద్దం కోసేసి తలుపులు తీయాలని చూశారు. సైడ్ గ్లాస్ తీసి బయట పడేశారు. అక్కడ సైడ్ గ్లాస్ కూడా దొరకలేదు నాకు. ఫస్ట్ జరిగింది నా దగ్గరే జరిగింది. తర్వాత వీళ్ళందరి బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బీడింగ్ కట్ చేసి ఒక్కొక్కళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం. టో డ్రైవర్ దగ్గర 3,000 రూపాయలు తీసుకున్నాడు ఆయన పాకెట్ కోసేసి. అది జరిగింది. నేను హాస్పిటల్కి వెళ్ళానండి, 6 ఇంటికి వెళ్ళాను. గవర్నమెంట్ ఆసుపత్రికి, మన పార్వతీపురం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాం. ఆ స్పెషలిస్ట్, ఐ స్పెషలిస్ట్ వచ్చేసి 10:30-11 ఇంటికి వస్తారంట. నేను వచ్చేసరికి టెంపరీ ఆమెమో టీటీ ఇంజెక్షన్ చేసి పంపించింది. రాత్రి పోలీస్ పెట్రోలింగ్ వాళ్ళు వస్తే వాళ్ళకి రిపోర్ట్ చేశానండి. నేనే ఫోన్ చేశాను. ఇట్లా జరగంగానే ఫస్ట్ అమ్మటప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు 1:30 వచ్చారు. ఈలోపు వాళ్ళు వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. తర్వాత ఎస్ఐ వాళ్ళు వచ్చేసి నా దగ్గర రిపోర్ట్ రాసుకుని వెళ్ళారు. నా పేరు, అడ్రస్, నా ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకుని వెళ్ళారు.